నాగుల శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు మేడ శ్రీను, బోయ గోపి, మంచాల వెంకటస్వామి, నర్రిస్వామి, బుర్ర సంపత్, జగన్మోహన్, సామాజిక కార్యకర్త వెంకటేష్, ఇంద్రపల్లి పివి యోహన, క్రైస్తవ సంక్షేమ సమితి ఎంవి పతి తదితరులు పాల్గొన్నారు. దగ్గర క్లాప్స్. నాగుల శ్రీనివాస్ గారి నాయకత్వం, నాగుల శ్రీనివాస్ గారి నాయకత్వం, నాగుల శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అన్న ఆఫీస్ తెలవాలి, అన్న ఇది తెలవాలి. ఇది నా స్టేట్మెంట్. ఏమండి పేరు? మేడ శ్రేణు, ఉస్మాన్ యూనివర్సిటీ, ఎన్డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లు ఏదైతుందో సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా నాగుల శ్రీనివాస అన్న గారి నాయకత్వం, నాగుల శ్రీనివాస అన్న గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. ఎందుకంటే ఒక మేధావి వర్గ నాయకుడు, అదేవిధంగా సమీపన వ్యక్తి, ఒక లాయరు, రాబోయే రోజుల్లో మహిళలు అన్నలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి అందరూ కూడా సముచితంగా న్యాయం కల్పిస్తూ ప్రతి ఒక్క ఇంటికి పాలన వెళ్లే విధంగా కూడా అన్నగారి నాయకత్వం చేకూరుస్తుందని చెప్పేసి విద్యార్థుల తరఫున మేమందరం కూడా అన్నగారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో అన్నగారిని గెలిపించడానికి మేమందరం కూడా ముందుండి అన్నగారి నాయకత్వాన్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అన్నగారికి మరొకసారి కూడా హార్దిక శుభాకాంక్షలు తెలుస్తున్నాం. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి మేధావి, ఇలాంటి చదువుకున్న వ్యక్తి, ఇలాంటి ఒక అడ్వకేటర్ మనకు ఒక ఎమ్మెల్యేగా వస్తే మన సమస్యలు పరిష్కారం అయ్యడానికి చాలా సులువుగా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. నా పేరు పొంగల ప్రజ్యుత్ కుమార్, మేము హైకోర్టు అడ్వకేట్ని. ప్రస్తుతం ఓటు చైతన్య ప్రజా సంఘాల జేసీగా ఈ సమాజంలో నేను అవర్నెస్ వైపు ప్రజలు ఓటర్స్ని చైతన్యం చేసే వైపు నేను నా యొక్క ప్రచారం కొనసాగుతూ ఉంది. నేడు ఓటు హక్కుతో ప్రజాస్వామ్యంలో ఒక మంచి సేవకుని చేయాలని ఒక మంచి గొప్పతనంతో వస్తున్నటువంటి మంచి ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేటు, న్యాయ గోవిందుడు, మంచి సామాజికవేత్త, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర, క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాగుల శ్రీనివాస యాదవ్ గారు ఈ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఒక శాసన సభ్యుడిగా రావడం అనేది చాలా ఆశించదగ్గ విషయం. ప్రజలు కూడా ఆ విషయం కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఒక మంచి మేధావర్గాన్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటే మన సమస్యలు ఎంత చక్కగా పరిష్కారం అవుతారని అనేది ఒక చదువుకున్న విద్యావేత్తకి అర్థమవుతుంది. వ్యాపార పరంగా వచ్చిన వాళ్ళు ప్రస్తుతానికి అప్పుడే రాజకీయాలకు ఎమ్మెల్యే గెలిచిన వారికి మన సమస్యలు ఏమాత్రము ఉంటున్న బట్టే మనకి అర్థం కాదు. ఒక ప్రజల మధ్యలో ఉంది, ప్రజా సమస్యపై అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మంచి నిమగ్నంతో ఫోకస్ చేస్తున్నటువంటి నాగుల శ్రీనివాస యాదవ్ గారిని మన సికింద్రాబాద్ శాసన ఎమ్మెల్యేగా ముందుకు రావడము, అతను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చాలా మనందరం కూడా అతన్ని ఆస్వాదించుకొని మనందరినీ కూడా రిసీవ్ చేసుకొని అతన్ని మనందరం కూడా ఓటర్స్లో మనం ప్రతి ఒక్కరిని ఓటు హక్కు ఒక మంచి అభ్యర్థి, ఒక మంచి నాయకుడు, మంచి ఒక పటిష్టమైనటువంటి ఆలోచన విధంతో ముందుకెత్తినటువంటి నాగుల శ్రీనివాస యాదవ్ మనందరం మనం ఆదరిస్తూ మనం కూడా కొంతమంది ఆదరించే విధంగా ఓటర్లో ఒక మంచి ఓటు చైతన్యం తీసుకోవాల్సిన బాధ్యత మనందరి ప్రజలపై ఆధారపడి ఉంది. భవిష్యత్తులో ఒక నాయకుడిగా